గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు జీవనరేఖ. చిన్న వయసులోనే వెన్నెముక సమస్యలు ఎందుకు వస్తాయి, వాటి కోసం ఉన్నటువంటి చికిత్సా పద్ధతులు ఏంటి, పరిష్కార మార్గాలు, వీటన్నిటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సన్షైన్ హాస్పిటల్లో చీఫ్ స్పైన్ సర్జన్ గా వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. వ్యూయర్స్ లో ఎవరికైనా సమస్యలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. డాక్టర్ గారు, అసలు చిన్న వయసులోనే ఎందుకని వస్తాయండి వెన్ను సమస్యలు? ఇప్పుడు యాక్చువల్గా ఇది మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ను సమస్యలు అనగానే మనం అందరికీ 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఏంటంటే మనకి చిన్నపిల్లల్లో కూడా చాలా సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఈ రావడానికి కారణాలు చూస్తే పుట్టుకతోనే మనకి బై బర్త్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్, ఈ వెన్ను పూసలు సరిగ్గా డెవలప్ కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు. పిల్లల్లో వెన్నుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకి ఇండియాలో ఏంటంటే ఈ వెన్నుకి టీబీ, స్పైనల్ టీబీ రావచ్చు అనమాట. అది మనకి 10 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో చూస్తే ఈ స్పైనల్ డిఫార్మిటీస్, అంటే వెన్ను పక్కకి వంగిపోవడం, మీరు వినే ఉంటారు స్కోలియోసిస్ అని అంటూ ఉంటాం, వెన్ను పక్కకి వంగిపోవడం. సో ఈ ప్రాబ్లమ్స్ మనకి పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే పుట్టుకతోటే మనకి వెన్నుపూసలు డెవలప్ సరిగా డెవలప్ కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, ఈ స్పైనల్ డిఫార్మిటీస్, ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఎందుకని డాక్టర్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయంటారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనుకోండి. నార్మల్ గా మనం అందరూ అనుకునేది ఏంటంటే ఈ టీబీ ఇన్ఫెక్షన్ ఒకటి లంగ్స్ కు మాత్రమే వస్తుందని చెప్పి అనుకుంటాం కదా. కానీ ఏంటంటే ఈ టీబీ మన శరీరంలో ఏ భాగాన్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు. లంగ్స్ తర్వాత కామన్ గా ఎఫెక్ట్ అయ్యే పార్ట్ స్పైన్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి మనం ఏదైనా, ఇది అనేది ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు మనం ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ప్రయాణం చేస్తున్నాం, లేకపోతే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, పక్కన వ్యక్తికి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు, వాళ్ళు ఏదైనా యాక్సిడెంటల్గా తగ్గి ఈ టీబీ బ్యాక్టీరియా ఎయిర్లో నుంచి మనం పీల్చినట్లయితే అవి మన శరీరంలోకి ఎంటర్ అవుతాయి. మన శరీరంలో నుంచి రక్త ప్రసరణ ద్వారా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా మనకి స్పైన్లో ఈ టీబీ క్రిములు చేరితే మనకి స్పైన్ టీబీ వస్తుంది అనమాట. ఈ ఏజ్లో ఎందుకు కామన్ అంటే ఇది చిన్నపిల్లల్లో కామన్గా రావచ్చు, పెద్ద వయసు వాళ్ళకు కూడా, అంటే 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా ఎక్కువగా రావచ్చు. వీళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే మనకి సరిగా డెవలప్ అయి ఉండదు కంప్లీట్గా. సో అందువలన పిల్లలు చాలా ససెప్టబుల్. మీరు వినే ఉంటారు, మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే పిల్లల్ని తీసుకురావద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అవును, పిల్లల్ని తీసుకురావద్దు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్లో ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు, వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా ఉండదన్నమాట. సో ఇది కారణం స్పైన్ టీబీ రావడానికి. అదే ఈ వెన్ను వంకరలు, అంటే స్పైన్ స్కోలియోసిస్ అని చెప్పాను కదండి, ఈ స్కోలియోసిస్కి ఈ మనకి చిన్నపిల్లల్లో వచ్చాయి, అంటే 10 to 14 ఇయర్స్ పిల్లల్లో వచ్చే ఈ స్కోలియోసిస్కి చాలా మందిలో మనకి కారణం తెలియదు ఎందుకు వస్తుంది అనే. దాదాపు 85% మందిలో మనకి కారణం తెలియదు అనమాట. అందుకే దీన్ని మనం ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. కొంతమందిలో ఏంటంటే ఈ పుట్టుకతో ప్రాబ్లమ్స్ ఉండే, వెన్నుపూసలు సరిగా డెవలప్ కాకపోతే, లేకపోతే ఈ వెన్నుకి ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా వెన్ను కొంచెం పక్కకు వంగడం జరగచ్చు, లేదా ఏదైనా ఫ్రాక్చర్స్ అవడం, వెన్నుకు ఫ్రాక్చర్స్, ఏమైనా దెబ్బలు తగిలి వెన్ను ఫ్రాక్చర్స్ అయ్యి వాటిని మనం సరిగా ట్రీట్ చేయలేకపోతే అప్పుడు కూడా మనకి వెన్ను వంకరలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి మనం కారణాలు తీసుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పిల్లల్లో బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. ఈ బ్యాక్ పెయిన్కి కారణాలు ఏంటంటే అగైన్ మీరు వినే ఉంటారు వెన్నుపూసలు జారిపోవడం అంటాం. వెన్నుపూసలు జారిపోవడం అంటే ఇప్పుడు నార్మల్గా మనం చూసినట్లయితే ఈ వెన్నుపూసలు అనేవి నడుములో బోన్స్, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఉంటాయి. అంటే గోడలో మనకి ఇటుకలు ఎట్లా ఉంటాయో అట్లనే ఇవి పేర్చినట్లు ఉంటాయి. కానీ అవి ఒక్కసారి పక్కకి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట, అవి పిల్లల్లో కనిపించవచ్చు. సో దీన్ని మేము స్పాండైలోలిస్థెసిస్ అంటాము. దీనివల్ల మనకి బ్యాక్ పెయిన్ రావడం అనేది పిల్లల్లో బ్యాక్ పెయిన్ చూస్తాం అన్నమాట. ఎస్ డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. నల్గొండ నుంచి సీన్ గారు. సీన్ గారు నమస్కారం. మేడం నమస్కారం అండి, డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి సార్. సీను గారు చెప్పండి సార్. హలో. యా శ్రీను గారు, డాక్టర్ మాట్లాడుతున్నారు, మీరు చెప్పండి, మీ సమస్య చెప్పండి. మొన్న ఉదయం నుంచి బాగా వెన్నుపూకలు వస్తుందండి. అప్పుడు నిన్న ఉదయం నుంచి అండి. హలో, కట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చిన్నపిల్లలకి వెన్ను నొప్పి సమస్య, వెన్ను నొప్పులు అనేవి ఆ ఏజ్ లో
ఎలా అండి? అంటే ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు చాలా మంది నేను చెప్పాను కదండి, ఈ వెన్నుపూసలు జారిపోవడం అనేది దీని వలన వీళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఏమవుతుందంటే ఈ సయాటికా పెయిన్, అంటే ఇప్పుడు కాళ్ళల్లో రేడియేటింగ్ పెయిన్ మనం సయాటిక అంటాం కదా, సో దాని వలన సయాటికా కూడా రావచ్చు. ఈ ఏజ్ లో బ్యాక్ పెయిన్ వస్తే మనం నేను చెప్పిన ఈ వెన్నుపూసలు జారడం అనేది మనం తప్పనిసరిగా సస్పెక్ట్ చేస్తాము. మనం అనుకున్నట్లు ఈ డిస్క్ కు ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ మీరు వినే ఉంటారు. ఇప్పుడు మనకి వెన్నుపూసలు అని చెప్పాను కదా, నడుములో బోన్స్, ఈ ప్రతి రెండు బోన్స్ మధ్య ఒక కండలాంటి పదార్థం ఉంటుంది, దాన్ని మనం డిస్క్ అంటాం. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ మనం సాధారణంగా ఏంటంటే మధ్య వయసు వాళ్ళు, అంటే 30 to 50, ఇంకా అరిగిపోవడం అనే ప్రాబ్లమ్స్ అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళల్లో చూస్తాం. కానీ ఈ డిస్క్ సమస్యలు పిల్లల్లో కూడా రావచ్చు. మేము పిల్లల్లో కూడా డిస్క్ కు సంబంధించిన సమస్యలు చూస్తున్నాం, ఈ డిస్క్ పక్కకి జరగడం కానీ లేకపోతే డిస్క్ అరుగుదల కూడా కొంతమంది పిల్లల్లో మేము చూస్తున్నాం అన్నమాట. సో ఈ బ్యాక్ పెయిన్ రావడానికి ఈ వెన్నుపూసలు జారడం, ఈ డిస్క్ కు సంబంధించిన సమస్యలు, లేకపోతే వెన్నుకి ఇన్ఫెక్షన్స్ మనం అనుకున్నాం కదా, వెన్నుకి ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఈ బ్యాక్ పెయిన్స్ రావచ్చు. ఎస్ డాక్టర్. ఇంకో కాలర్ ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి, శివ గారు. శివ గారు, శివ గారు, హలో, నమస్కారం అండి. డాక్టర్ తో మీ సమస్య చెప్పండి. నమస్తే శివ గారు, చెప్పండి. నేను శరీర లోపాలు అనేవి ఉన్నాయండి. శరీరంలో లోపాలు అంటారు కదా సార్, వచ్చే శరీర లోపాలు అంటారు కదా, అలాంటివి ఉన్నాయి. వాటికి ఉన్న ఫేస్ అలా అంటే పక్కటెముకలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి ఏమన్నా పరిష్కారం ఉంటుందా? పక్కటెముకలు? అవునండి. అంటే పక్కటెముకలు అంటే రిప్స్ అండి, అది అందరికి నార్మల్ గా ఉంటాయి. అంటే నాకు చిన్న కొద్దిగా ఎక్కువ రాకపోవడం అలాంటివి ఉన్నాయండి. అంటే చిన్నప్పటి నుంచి అది వచ్చిన ప్రాబ్లమ్, దానికి ఎలాంటి అయినా సొల్యూషన్ ఉంటుందా? శివ గారు ఒకసారి మీ ప్రాబ్లం ఏంటి అనేది కొంచెం క్లారిటీ మిస్ అవుతోంది, అదొకటి క్లియర్ గా చెప్పండి. పర్లేదు, లోపాలంటే ఏంటండి? అది నేను అనేది అంటే ఫేస్ లో అండి, అలాగే హెడ్ లో. హెడ్ లో మనకు ఫేస్ పైన ఉంటది కదండి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏంటంటే అండి, ఇప్పుడు మేము వెన్నుకు సంబంధించిన సమస్య గురించి మాట్లాడుతున్నాం. జనరల్ గా మీకు జనరల్ గా అడగడం కోసం అట్లా కాదు, ఇప్పుడు నేను అంటే నేను యూజువల్ గా స్పైన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాను, వేరే ఈ ఫేస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి లోపాలు మీరు పుట్టుకతో ఏదైనా లోపాలు ఉన్నాయని అనుకుంటే మీరు ఏదైనా ప్లాస్టిక్ సర్జన్ ని మీరు కలిసినట్లయితే డెఫినెట్ గా వాళ్ళు ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేస్తారనమాట. ఎస్ సార్. ఇప్పుడు చిన్న వయసులో వాళ్ళకు వస్తున్నాయి, మనకి యూజువల్ గా పేరెంట్స్ అనుకుంటారు బ్యాగ్స్ హెవీ సైజ్ ఉన్నాయి కాబట్టి అలా బ్యాక్ పెయిన్ వస్తుంది, అది కాదు ఇది పర్టికులర్ గా దీని వల్ల వచ్చింది అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు డాక్టర్? ఇక్కడ మీరు స్కూల్ బ్యాగ్స్ గురించి మెన్షన్ చేశారు కదా, ఇప్పుడు మేము ఈ స్కూల్ బ్యాగ్స్ గురించి చాలా క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ స్కూల్ బ్యాగ్స్ బరువులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి, మేము ఈ మధ్య న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రెగ్యులర్ గా రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. యాక్చువల్గా మేము కొన్ని స్కూల్స్ని విజిట్ చేసి పిల్లలు మోసే స్కూల్ బ్యాగ్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే, ఒకసారి నేను 9th class పిల్లల స్కూల్ క్లాస్కి వెళ్ళి వాళ్ళ బ్యాగ్ని నేను ఒక చేతిలో లిఫ్ట్ చేయలేకపోయాను, అంటే అంత ఎక్కువ బరువు ఉన్నదన్నమాట. ఈ బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో షార్ట్ టర్మ్లో అంటే ఇమ్మీడియట్గా మనకి బ్యాక్ పెయిన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది మనకి రెగ్యులర్గా ఫ్యూచర్, వీళ్ళు దాదాపు 2nd తరగతి 3rd తరగతి నుంచి ఎక్కువ పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వెళ్తున్నారు, ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ మోస్తారు, మోస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి క్రానిక్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడాను కదండి, సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే వెన్ను వంకర్లు కూడా రావచ్చు, అంటే వెన్ను పక్కకు వంగడం కానీ గూనె ముందుకు వంగిపోవడం కానీ ఇటువంటి సమస్యలు రావచ్చు అనమాట. అందుగురించి మేము స్కూల్ బ్యాగ్స్ని కరెక్ట్ పద్ధతిలో ఎలా వాడాలి, ఈ క్యాంపెయిన్ ఇప్పుడు మనం మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే మేము పిల్లల్ని చూస్తాం, స్కూల్ బ్యాగ్ ఒక భుజం మీద వేసుకుంటారు, అది కరెక్ట్ కాదు, తప్పనిసరిగా 2 భుజాల మీద వేసుకోవాలి. దానికి ఏదన్నా ఈ వేస్ట్ బెల్ట్ కొంతమందికి ఇస్తారు, ఆ వేస్ట్ బెల్ట్ ఉంటే మంచిది. రెండోది ఏంటంటే ఈ స్కూల్ బ్యాగ్ వెయిట్ అనమాట. ఇప్పుడు ఈ వెయిట్ ఏంటంటే పిల్లల వెయిట్లో 10 to 15% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చైల్డ్ 30 kgs ఉన్నారనుకుందాం, ఇది 3 to 4 kgs అంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఇది డెఫినెట్గా అంతకంటే ఎక్కువ ఉంటున్నాయి. సో స్కూల్ బ్యాగ్ వెయిట్ చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఇంకొకటి, బ్యాగ్లో బుక్స్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలనేది, మనం బ్యాగ్ వేసుకున్నప్పుడు మనకి లావుగా ఉన్న పుస్తకాలు, థిక్గా ఉన్న పుస్తకాలు మనకి స్పైన్కి దగ్గరగా ఉండేటట్టు పెట్టుకోవాలి, థిన్గా సన్నగా ఉన్న పుస్తకాలు బ్యాగ్ వెనకాల భాగంలో పెట్టుకోవాలి.
ఈ మూడు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తప్పనిసరిగా రెండు భుజాలకు వేసుకోవడం, వెయిట్ 10-15% కంటే ఎక్కువ ఉండకూడదు, బుక్స్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఇదేంటంటే పేరెంట్స్ చూసుకోవాలి, తప్పనిసరిగా టీచర్స్ కూడా చూసుకోవాలి. యాక్చువల్గా మేమేం సజెస్ట్ చేసాం, కొన్ని స్కూల్స్ విజిట్ చేసినప్పుడు మీరు పిల్లలకి కబ్బోర్డ్స్ ప్రతి అన్ని పుస్తకాలు అటు ఇటు తిప్పకుండా ఇంటికి లేకపోతే స్కూల్కి తిప్పకుండా పిల్లలకి కబ్బోర్డ్స్ ప్రొవైడ్ చేయగలిగితే ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళు చాలా మంచిది. ఎస్ డాక్టర్. ఇంకో కాలర్ ఉన్నారు, శ్రీకాకుళం నుంచి అప్పల్ రాజు గారు. అప్పల్ రాజు గారు నమస్కారం అండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి సార్. అప్పల్ రాజు గారు నొప్పి ఎక్కువగా వస్తుంది. ఓకే, మీ వయసు ఎంత అండి అప్పల్ రాజు గారు? మా వయసు 45 ఇయర్స్. నడు నొప్పి వస్తుంది, ఎన్నాళ్ళ నుంచి వస్తుంది మీకు? ఎన్నాళ్ళైంది యాక్సిడెంట్ అయ్యి? యాక్సిడెంట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పుడు ఏమైందండి యాక్సిడెంట్? అయినప్పుడు ఏమైనా నడుములో బోన్స్ ఫ్రాక్చర్? లేదండి, ఇప్పుడు మీకు కాలుకి ఫ్రాక్చర్ అయ్యి ఆ కాలు ఫ్రాక్చర్ కి ఆపరేషన్ చేయడానికి నడుముకి మత్తి ఇవ్వడం వల్ల నడువు నొప్పులు రావండి. మీకు ఈ నడువు నొప్పితో పాటు మీ నడువు నొప్పి కాళ్ళలోకి లాగడం కానీ అట్లా ఏమైనా అనిపిస్తుందండి? ఓకే అప్పల్ రాజు గారు, ఒకటి విషయం అండి, మీకు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కాలు వరకు ఫ్రాక్చర్ అయ్యి ఆ కాలు ఫ్రాక్చర్కి ఆపరేషన్ చేయడానికి మత్తు మందు నడుముకి ఇస్తారండి. దీని వలన అయితే నడువు నొప్పి రావడం అనేది ఉండదు. మీకు ఒకవేళ నడువు నొప్పి వస్తుంది, రెగ్యులర్గా వస్తుంది అనుకుంటే మాత్రం ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు మెడిసిన్స్ వాడతారు, మెడిసిన్స్ను ఎక్సర్సైజెస్, నడుముకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తారనమాట. ఒకవేళ ఇవి ఒక 10-15 రోజుల్లో మీకు ఇబ్బంది తగ్గడం లేదు అనుకుంటే అప్పుడు ఈ నొప్పి ఎందుకు వస్తుంది అనేది చూస్తాం. అంటే దానికి సంబంధించిన నడుముకి సంబంధించిన ఎక్స్రేలు అవసరమైతే ఎంఆర్ఐ అనే స్కాన్ ఉంటుంది. సో ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే మనకి డిస్క్ అరుగుదల కానీ, డిస్క్కి సంబంధించిన సమస్యలు, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వలన నరాల మీద ఏదైనా ఒత్తిడి ఉందా, ఇటువంటి సమస్యలు తెలుస్తాయి. సో మీరు ఈ ఇంజెక్షన్ వలన అనుకోకుండా ఎవరన్నా దగ్గరున్న ఆర్థోపెడిక్ సర్జన్ని కలిసినట్లయితే మీరు డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, మనం చిన్న వయసులో వెన్నెముక సమస్యల గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్. జీవనరేఖ మనతో పాటుగా ఉన్నారు చీఫ్ స్పైన్ సర్జన్ సుబ్బయ్య చౌదరి గారు. డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వైజాగ్ నుంచి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీధర్ గారు, చెప్పండి. సార్, నాకు 5 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సార్. ఓకే సార్, అది ఇక్కడ వైజాగ్ లో డాక్టర్ చూపించాను. ఓకే, ఎంఆర్ఐ స్కాన్ కూడా ప్రిఫర్ చేశారు. ఓకే, అది L4 ప్రాబ్లం ఉందని చెప్పి అన్నారు. ఓకే, సో మెడిసిన్ తగ్గించారు, దీంతో ప్రాబ్లం అయింది వాడండి తగ్గుతుంది అన్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఓన్లీ బ్యాక్ పెయిన్ వస్తుందండి శ్రీధర్ గారు, లేకపోతే ఆ బ్యాక్ పెయిన్ కాళ్ళలోకి స్ప్రెడ్ అయినట్టు కానీ అట్లా ఏమైనా అనిపిస్తుందా? కాళ్ళు వరకు వస్తుంది సార్. ఏ కాళ్ళు? రెండు కాళ్ళు ఉన్నాయండి? రెండు కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ నొప్పి వలన మీ ఏజ్ ఎంత అండి శ్రీధర్ గారు? 29 సార్. 29 ఇయర్స్. మీ వర్క్ మీరు చేసుకోగలుగుతున్నారా? కష్టంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఎంఆర్ఐ స్కాన్ లో డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పారా? L4 L5 దగ్గర ప్రాబ్లం ఉంది. అంటే ఒకటి సార్, ఇది ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా మీకు ఈ బ్యాక్ పెయిన్ ఈ L4 L5 డిస్క్ అరుగుదల వలన వస్తుందండి. అది మీకు 5 ఇయర్స్ నుంచి వస్తుంది అంటున్నారు, కానీ మీరు ఆ పెయిన్ అంత మీ వర్క్ ని ఎఫెక్ట్ చేసేంత లెవెల్లో లేదంటున్నారు కదా, మెడిసిన్స్ వాడినా కూడా మీకు తగ్గట్లేదు అంటున్నారు కదా. దీన్ని ఏం చేస్తామంటారండి, మెడిసిన్స్ ఫిజియోథెరపీతో ఫస్ట్ నార్మల్గా ఎవరికైనా ట్రీట్మెంట్ ఇస్తామో, ఈ స్టేజ్లో ఏంటంటే అరౌండ్ 60% 100లో 60 మందికి ఈ ప్రాబ్లం తగ్గొచ్చు, పెయిన్ తగ్గొచ్చు. ఇలా పెయిన్ తగ్గకుండా ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ నడుముకి ఇంజెక్షన్స్ ఇస్తామండి, ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అని చెప్పి అవి ఇస్తాము. సో ఈ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్కి కూడా మనకి పెయిన్ తగ్గట్లేదు, నొప్పి అదే పనిగా వస్తుంది,
ఈ నొప్పి వల్ల నేను నా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోలేకపోతున్నాను, నా డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నాను, నా పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు డెఫినెట్గా ఆపరేషన్స్ గురించి ఆలోచిస్తాము. ఈ ఆపరేషన్లో ఏం చేస్తామంటే ఆ అరిగిపోయిన డిస్క్ని తీసివేసి దాని ప్లేస్లో మెష్ లాంటిది పెట్టడం అనేది చేస్తాం. మీ కేసులో ఆల్రెడీ 5 ఇయర్స్ నుంచి ఉంది, మెడిసిన్స్ వాడారు తగ్గట్లేదు కాబట్టి మీరు ఏదైనా ఇంజెక్షన్ ట్రీట్మెంట్, ఈ నేను చెప్పిన ఈ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ మీరు లోకల్గా వైజాగ్లో ఎవరిని కలిసినా బహుశా వాళ్ళు ఇస్తారండి. డాక్టర్ గారు ఇంతకుముందు ఒక కాలర్ అడిగారు, నాకు ఆపరేషన్ టైంలో నడుముకి ఇలా ఇంజెక్షన్ ఇస్తారు, నిజంగానే నడుముకి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల పెయిన్ ఉంటుందంటారా? లేదండి, ఇది యాక్చువల్గా పూర్తిగా అపోహ మాత్రమే. ఏమవుతుందంటే ఎక్కువగా ఇది లేడీస్ లో నేను చాలా మంది దగ్గర వింటా ఉంటాను. ఇప్పుడు డెలివరీ టైంలో కానీ లేకపోతే ఇప్పుడు హిస్టెక్టమీ ఆపరేషన్స్, ఈ సిజేరియన్ ఆపరేషన్స్ ఈ టైంలో స్పైన్ యానెస్థీషియా ఇస్తారు. సో దానివల్ల వచ్చిందని చెప్పి వీళ్ళు లేడీస్ అనుకుంటూ ఉంటారు, కామన్గా అనుకుంటూ ఉంటారు. చాలా మంది నాకు ఇదే చెప్తా ఉంటారు. దీంతో ఏంటంటే ప్రాబ్లము, ఈ ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఉంటే మనకి మ్యాక్సిమం ఎక్కువగా మరీ ఎక్కువగా ఉందంటే 4 నుంచి 6 గంటల కంటే ఉండదు, అంటే 6 గంటల తర్వాత ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ పోతుంది. సో ఈ ఇంజెక్షన్ వలన నడుము నొప్పి రావడం అనేది అయితే మాత్రం ఉండదు. ఇది మేమేం చూస్తూ ఉంటామంటే వీళ్ళు ఆ ఇంజెక్షన్ వలన వస్తుందని చెప్పి ఉన్న ప్రాబ్లమ్ని అశ్రద్ధ చేసి మా దగ్గరికి చాలా కాలం తర్వాత, అంటే లోపల ప్రాబ్లము ఎక్కువైపోయి ముదిరిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మేము మాకు అడ్వాన్స్డ్ స్టేజెస్లో రావడం వలన వాళ్ళకి ఫైనల్గా మేము ఆపరేషన్స్ చేసి ప్రాబ్లమ్స్ సరిచేయడం అట్లా చేసే స్టేజ్కి వస్తుందన్నమాట. అందుగురించి ఈ అపోహకి వదిలేసి ఏదైనా నొప్పి వస్తే వెంటనే కలిస్తే మనం ఎర్లీ స్టేజెస్లో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయొచ్చు, మెడికల్గా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ ఇంకో కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి, యాదగిరి గారు. యాదగిరి గారు హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. యాదగిరి గారు చెప్పండి సార్. సార్ నాకు యాక్సిడెంట్ అయింది సార్, 26 మంత్స్ క్రితం అయింది సార్. 26 మంత్స్ క్రితం చెప్పండి. ఇక్కడ స్పైనల్ కార్డ్ ఇంజూరీ అయింది సార్. ఓకే. C6 C7 ప్రాంతం సార్. C6 C7 మెడలో అయింది ఫ్రాక్చర్. ఓకే. అవును సార్. అప్పటి కంప్లీట్ బెడ్ రైడర్ గానే ఉంటున్నాం సార్. ఇప్పుడు మీకు కంప్లీట్ గా ఇప్పుడు కాళ్ళు పనిచేస్తున్నాయండి మీకు? లేదు సార్, నిలబడలేకపోతున్నా సార్. కంప్లీట్ బెడ్ రైడర్ ఉంటున్నాం సార్. అంటే కాళ్ళల్లో మూమెంట్ ఉందండి? అసలు లేకపోతే అసలు మూమెంట్ ఉంది కానీ అది నేను చెప్పినప్పుడు అవి కదలవు సార్. వాటంతా టబే కదులుతుంటాయి సార్. ఓకే. తిమ్మిరి పోట్లు బాగుంటాయి సార్. మరి యూరిన్ మోషన్ అది ఎట్లా అండి? యూరిన్ కు మెయిల్ క్యాల్సిటీ వాడుతున్నాం సార్. ఓకే. మోషన్ ఇట్లా కాయచున్నం లాంటి బొమ్మ వేసుకుంటేనే మోషన్ వస్తుంది సార్. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ట్రీట్మెంట్ ఏం చేశారండి? సాయి కృష్ణ కాచిగూడ హాస్పిటల్ పోతే వాళ్ళు MRI తీసి ఇట్లా ప్రాబ్లమ్ నుంచి ప్లేట్ పెట్టి స్క్రూస్ పెట్టారు సార్. సరే, అంటే ఆపరేషన్ చేశారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనంటే మీకు డెఫినెట్ గా మెడకి దెబ్బ తగిలింది. మెడకి దెబ్బ తగిలి ఆ C6 C7 బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి లోపల మీకు అంటే కాళ్ళు సరిగా పనిచేయట్లేదు, కాళ్ళల్లో శక్తి లేదు, అంటే లోపల యాక్సిడెంట్ టైంలో నరాలు కూడా దెబ్బతిని ఉంటాయండి. ఇప్పుడు మీకు జరిగి 2 ఇయర్స్ అయింది, మీరు అయినా ఇంకా రికవరీ రావట్లేదు, యూరిన్ మీద కంట్రోల్ లేదు, మోషన్ మీద కంట్రోల్ లేదు అంటున్నారంటే మీకు డెఫినెట్ గా దెబ్బ తగిలినప్పుడు ఈ నరాలకి డ్యామేజ్ అయి ఉంటుంది. వీళ్ళు ఆపరేషన్ చేసింది ఏంటంటే ఈ ఫ్రాక్చర్ అయిన బోన్స్ అటు ఇటు కదలకుండా వాళ్ళు ఫిక్స్ చేశారు, వాటిని ఒరిజినల్ పొజిషన్లో పెట్టి ఫిక్స్ చేశారు. అంతేగాని ఈ నరాలు దెబ్బ తగిలిన నరాలని రిపేర్ చేయడం కానీ అది కుదరదండి, అది ప్రస్తుతానికి కుదరదు. సో మీకు ప్రస్తుతానికి ట్రీట్మెంట్ విషయం ఏంటంటే మీకు కాళ్ళు మూమెంట్స్ మీకు మీకే తెలియకుండా కాళ్ళు మూమెంట్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, వీటిని మేము ఫ్లెక్సార్ స్పాజమ్స్ అంటారు. ఆర్డర్లీ మూమెంట్స్ అని మీరు అనుకోవద్దు, అవి ఏంటంటే మీకు తెలియకుండానే కండరాలు రియాక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇలా కండరాలు రియాక్ట్ కాకుండా కండరాల్లో రిలాక్స్ అవ్వడానికి మెడిసిన్స్ ఉంటాయి, ఈ బ్యాక్లోఫెన్ సోడియం అని, ఇటువంటి మీరు ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు తప్పనిసరిగా ఇస్తారు. మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తప్పనిసరిగా మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే మీరు చేయలేకపోయినా ఎవరి చేతన్నా చేయించుకోవాలి. ఈ ఎక్సర్సైజెస్ రోజుకి 2 నుంచి 4 గంటల పాటు తప్పనిసరిగా చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఈ బెడ్ సోర్స్ అనేవి పడకుండా, అంటే నడుము దగ్గర కానీ బటక్స్ దగ్గర కానీ పుండ్లు పడే అవకాశం ఉంది, మీరు బెడ్లోనే ఉన్నారు కాబట్టి. అందుగురించి ఏంటంటే ప్రతి 2 గంటలకి పొజిషన్ మార్చుకుంటా పడుకొని ఉండాలి. ఇంపార్టెంట్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ట్యూబ్ మీద ఉన్నారు కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలండి. సో మెయిన్ ఇవి చూసుకోవాలండి, ఎక్సర్సైజెస్, ఈ బెడ్ సోర్స్ రాకుండా ఉండడానికి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా,
చూసుకోవాల్సి వస్తుంది. ఎస్ డాక్టర్, ఇప్పుడు చిన్నపిల్లలకు సంబంధించి చూసుకుంటే వెన్ను నొప్పి అనేది వస్తుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఇప్పుడు ఈ స్పైనల్ ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటే వెన్నుపూసలు జారడం అని చెప్పాను కదండి, ఈ వెన్నుపూసలు జారడం అనేది ఏంటంటే మెకానికల్ ప్రాబ్లం, అంటే ఈ పక్కకి జరిగిపోతాయి. ఈ పక్కకి జరిగిపోయిన వాటిని మనం మెడిసిన్స్తో వెనక్కి తీసుకుని రాలేం. ఇప్పుడు టాబ్లెట్స్ ఇస్తే ఆ పక్కకి జరిగిన బోన్స్ నార్మల్ అవ్వడం అనేది ఉండదు. సో వాటికి వాళ్ళ నొప్పి ఎక్కువగా ఉండి ప్రాబ్లంగా ఉంది అనుకుంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేసి ఆ పక్కకి జరిగిన బోన్స్ని ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావడం అనేది చేస్తాం. సో అది ఈ వెన్నుపూసలు జారడం దానికి. అదే ఇన్ఫెక్షన్స్ వస్తే ఇప్పుడు స్పైనల్ టీబీ లాంటిది, ఇది కూడా అంతే. మనకి ఎర్లీ స్టేజెస్లో వస్తే మనకి వీళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్తో ట్రీట్ చేస్తాం. అంటే కొంతమంది ఏంటంటే అశ్రద్ధ చేసి లేట్ స్టేజెస్లో బోన్స్ కంప్లీట్గా దెబ్బతిన్న స్టేజ్లో వస్తారు. కొంతమంది ఏంటంటే ఈ బోన్స్ కంప్లీట్గా దెబ్బతినడం వలన ఈ నరాల మీద కూడా ఒత్తిడి పడి కాళ్ళల్లో బలహీనత, చేతుల్లో బలహీనత ఆ స్టేజ్లో వస్తూ ఉంటారు కొంతమంది. సో అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంకా ఈ దెబ్బతిన్న బోన్స్ని రీకన్స్ట్రక్ట్ చేయడం, ఆపరేషన్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి ఆ బోన్స్ కదలకుండా ఫిక్స్ చేయడం ఇటువంటివి చేస్తాం. సో ఏదేమైనా సరే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, ఎర్లీ స్టేజెస్లో ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే చాలా వరకు మనం మెడికల్గానే ఈ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే నెగ్లెక్ట్ చేసి లేకపోతే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఎవరో లోకల్గా ఎవరికన్నా చూపించుకొని కరెక్ట్ డయాగ్నోసిస్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తే ఇదిగో లేట్ స్టేజెస్లో మా దగ్గరికి రావడం, అప్పుడు మేజర్ ఆపరేషన్స్ చేయాల్సి రావడం ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎస్ డాక్టర్, ఇంకో కాలర్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి, సుజాత గారు. సుజాత గారు నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పమ్మా. ఏం లేదండి, మా సిస్టర్ కి ఆపరేషన్ అయిందండి, నడుము ఆపరేషన్. ఓకే. రెండు సార్లు అయింది, అయినా నొప్పితో బాధపడుతుందండి బాగా. ఏం ఆపరేషన్ చేశారమ్మా? ఇదే L4 L5 ఉంటుంది కదండి నడుము స్పైన్ ఆపరేషన్. అదేనమ్మా, ఇప్పుడు ఫస్ట్ డిస్క్ కు సంబంధించిన ఆపరేషన్. డిస్క్ దేనండి, చాలా రోజుల నుంచి నడుము నొప్పితో బాధపడుతుంటే. ఓకే. అయింది, ఒకసారి అయింది బానే ఉంది, మళ్ళా తర్వాత ఏదో ఈ నడుం దగ్గర వేసిన ఇన్స్ట్రుమెంట్ ఏదో జరిగిందని మళ్ళా రెండోసారి కూడా అయిందండి. అట్లాగమ్మా, గట్టిగా ఫీల్ అవుతుంది. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తే పర్వాలేదంటారా? అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ నొప్పికి గల కారణాలు, ఇప్పుడు మీకు ఆల్రెడీ 2 సార్లు ఆపరేషన్ చేశారు అయినా నొప్పి వస్తుందని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు 2వ సారి బహుశా మీకు లోపల స్క్రూస్ ఈ రాడ్స్ అది వేసి ఫిక్స్ చేస్తుంటారు. అంటే మళ్ళీ నొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చండి. అంటే మనకి ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ బ్లైండ్ ఇవ్వడానికి కుదరదండి. మనకి ఈ నొప్పి ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఇన్ఫెక్షన్స్, వెన్నుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఆపరేషన్ వలన మళ్ళీ రావడానికి అవకాశాలు ఉంటాయి, ఒకటి. రెండోది ఏంటంటే ఈ స్క్రూస్ వేసి ఫ్యూజన్ అనే ఆపరేషన్ చేస్తారు. అంటే ఏంటంటే ఈ 2 బోన్స్ని కలిపేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 2 బోన్స్ కలిపేయడం అనేది న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్, అంటే మన బాడీనే హీల్ చేయాలన్నమాట. ఈ డాక్టర్స్ ఏం చేస్తారంటే కదలకుండా స్క్రూస్ వరకు వేసి ఫిక్స్ చేయగలుగుతారు, కానీ ఆ 2 బోన్స్ వతుకుపోవడం అనేది న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ న్యాచురల్ ప్రాసెస్ సరిగా జరగకపోతే ఈ 2 బోన్స్ అతుక్కోవు, దీన్ని మనం సూడాత్రోసిస్ అంటాం. సో దీనివల్ల రావచ్చు. మూడోది ఏంటంటే ఇప్పుడు ఆ L4 L5 ఏరియా నుంచి కాకుండా ఈ పక్కన ఈ నడుముకును ఈ పెల్విస్ భాగానికి, మన తొంటి భాగానికి మధ్యలో సాక్రోఇలెక్ జాయింట్స్ అని ఉంటాయి. సో ఆ జాయింట్స్ నుంచి కూడా పెయిన్ రావచ్చు అనమాట. ఏంటంటే ప్రాబ్లమ్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఆవిడికి నొప్పి అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాక్రోఇలెక్ జాయింట్ నుంచి పెయిన్ వస్తుంది అనుకుంటే, అంటే ఈ స్పైన్కి పెల్విస్కి మధ్య ఉండే జాయింట్లో నుంచి పెయిన్ వస్తుంది అనుకుంటే, అప్పుడు ఆ జాయింట్లోకి స్టీరాయిడ్ ఇంజెక్షన్ వలన ఇస్తే నొప్పి తగ్గుతుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఈ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ జరగకపోతే, అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు అనమాట. సో బేసిక్గా ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఎందుకు వస్తుంది నొప్పి అని చూసుకొని దాన్ని బట్టి కరెక్ట్ పద్ధతి ట్రీట్మెంట్ ఫాలో అయినట్లయితే మీకు పెయిన్ కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ జీవన్ రేఖ, స్టే ట్యూన్డ్.